అందరికి నమస్కారం. చిన్ననాటి స్నేహితుడు సతీష్. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సెలవులకు వచ్చినప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేది. ఏంటంటే బాల్య స్నేహితుని చూసినప్పుడల్లా బాల్యం అంతా ఒకసారి గిర్రం తిరగద్ది మైండ్లో. ఏంటంటే అది మళ్ళీ తిరిగి రానిది బాల్యం. అలాంటిది ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ద్వారా కలుసుకోవడం జరిగింది. అంటే హై స్కూల్ ఫ్రెండ్స్, అంటే 6th class టు 10th class అయితే ఏమి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే ఏమి, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తిరుపతిలో చదివిన ఫ్రెండ్స్, ఇంత మందికి అంటే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అంటే పంపించిన జరుగుతా ఉంది రైస్. ఆ విధంగా స్నేహితులు వీళ్ళందరినీ కలుసుకోవడం, నిజంగా నేనేమనుకున్నాను అంటే సివిఆర్ పత్రిలో ఒరిసా చేసేటప్పుడు భూమి బాగుంటుంది, దాన్ని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, అందువల్ల పండిస్తాం అనుకున్నాం. కానీ దాని వెనకాల ఇంతమంది స్నేహితులు, ఇంతమంది అభిమానాలు, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా చాలా అది సంతోషకరమైన విషయం. అది మాటల్లో వర్ణించలేనిది. అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనేది ఒకటి చేస్తున్నాం కదా మనం, అంటే ఉద్యోగాలు వదిలేసి కూడా, అంటే బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశ్వవిద్యానికేతన చదివినప్పటికి కూడా ఆ ఉద్యోగాలు వదిలేసి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం. అంటే రైతు అంటే చాలామంది అంటే చిన్న చూపు చిన్న చూపు అండి, అసలు లేదు, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాం కదా మనం. అంటే 10 మందికి మంచి ఆహారం అందిస్తూ ఉన్నాము, ఎంతోమంది ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ సోషల్ మీడియా ప్రతి వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళగా ఫోన్ వాడుతూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో మనం ప్రతిరోజు అప్డేట్ చేయడం, అవి చూడడం, ఆనందంగా సంతోషకరంగా ఉండడం. నా స్నేహితుడు అనేటువంటి సతీష్, ఆయన కూడా 3 ఎకరాల్లో సివిఆర్ పత్రిలో ఒరిసాగు చేయడం జరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైన విషయం. ఆయన రావడం, ఇత్తనాలు కూడా మనమే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు రైస్గా చేస్తే ఒకసారి తినడం అయిపోద్ది, అదే విత్తనాలుగా చేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ప్లస్ సీడ్గా కానీ, సీడ్ పర్పస్గా కానీ, లేదా ఇంకా మరిగిన్నే ధాన్యం రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నవంబర్ 15 తారీఖు వేస్తున్నారు. నవంబర్ నుంచి 2024 అది మార్చి 2024 వరకు 4 నెలల పాటు పంటలు అయ్యి 4 నెలలు దాని తర్వాత వరి కోత కోయడం జరగద్ది. అంతవరకు మనం ఏం చేస్తుంటాం ఆ విధంగా సతీష్ గారు చేస్తూ ఉంటాడు. ఓకే సతీష్, ఏమి ఇబ్బంది లేదు, మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోదాం. ఓకే బాయ్.